ఇంకొకటి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ కాదు భక్తులే ఉంటారు గుర్తు పెట్టుకోండి పవర్ స్టార్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ మరి మీ పవన్ కళ్యాణ్ దేవుని సీఎం గా గెలిపిస్తున్నారా మరి గెలిపిస్తారంటే ఒక్కటన్న ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి నేను చెప్పడం ఏంటంటే అందరు సీఎం పవర్ స్టార్ అంటే కాదు ఫ్యాన్స్ అందరూ ఏం చేయాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిలతో అక్కల చెల్లెలతో వేపియాలి వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో స్ప్రెడ్ చేయాలి మనం ట్రోల్స్ చేసుకోవద్దు నెగిటివ్ చేసుకోవద్దు అక్కడ ఊర్లో విలేజ్లో కూడా కొంచెం మంచి పనులు చేసి వాళ్ళందరితో వేపియాలి అంతేగాని మనం మరిసి సీఎం పవర్ స్టార్ అంటే అని అయిపోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కోలే ఓటేస్తే పవన్ కళ్యాణ్ సీఎం కాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వేపియాలి వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళందరూ నేపియాలి ఎంతసేపు మనము నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవద్దు ఐ రిక్వెస్ట్ టు ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరే వాళ్ళతో కూడా సపోర్ట్గా చేసుకొని ఎవరిని ట్రోల్ చేయకుండా సపోర్ట్ చేస్తే ఓట్లు అందరితో వేపియాలి ఒకటిద్దరు వేస్తే పవన్ కళ్యాణ్ గెలవడు సో అది అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ని పాజిటివిటీగా ఎక్కువ స్ప్రెడ్ చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఒక్కసారైనా సీఎం అయితే చేంజ్ అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడో మనం చేంజ్ అనుకుంటాం కానీ పవర్ స్టార్ లాంటి వాడు వస్తే ఆ చేంజ్ అనేది చూస్తారు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ అప్పుడు మేము మిస్ అయినాం కానీ ఇప్పుడు చూసి థియేటర్లో లాట్స్ ఒక ఏమంటారు మిరాకల్స్ వండర్స్ అప్పుడు చుట్టలేము 1990లో ముట్టలేము బట్ ఇప్పుడు చూసి ఆ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసినా అని సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పొద్దు లోపలైతే లైక్ ఒక థండర్ స్టోమ్ పిఎస్పీకర్ స్టోమ్ లోపల చూసినట్టు అనిపించింది బ్యూటిఫుల్ అండ్ మిరాకిల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అదే మేము అప్పుడు చూసినలో కూడా సేమ్ రియాక్షన్ ఉంటుంది ఎందుకంటే లోపల హంగామా గోలా పిఎస్పీకేని మళ్ళీ ఇట్లా అసలు ఇలాంటి మూవీస్ మళ్ళీ రాలేకపోతాయి సో ఇప్పుడు మేము చూస్తున్నాం కాబట్టి విల్ బి డిఫరెంట్ అండ్ గుడ్ ఫీలింగ్ అండ్ టుమారో విల్ బి జెల్సా 4K అదే దీనికి 3-4 times ఉండొచ్చు ఇదే పెద్ద థండర్ స్టోమ్ అంటారు ఇంకా పెద్ద పిఎస్పీకర్ స్టోమ్ అవుతుంది వి ఎంజాయిడ్ మూవీ ఏ లాట్ ఇట్ వాజ్ సూపర్బ్ ఎక్స్పీరియన్స్
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఫర్ అవర్ పిఎస్పికి. ఈ అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చిన్నప్పుడు చూడలేదు అప్పుడు థియేటర్లో, ఇప్పుడు చూడడం జరిగింది. వాస్తవానికి అన్నయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని, చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. అడ్వాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి హ్యాపీ బర్త్డే. బాగుంది, మేము అప్పట్లో థియేటర్లో మిస్ అయ్యాం, ఇప్పుడు అది చూసాం, చాలా హ్యాపీగా ఉంది. సూపర్ అలా ఎగ్జామ్ పవర్ స్టార్ ఫ్యాన్ ఇక్కడ ఇచ్చేవాడే సినిమా ఫ్యాన్స్కి హై ఫిష్, ఫ్యాన్స్కి ఫుల్ ఆ పండుగ. ఇంకా రేపు జల్సా జల్సా సూపర్ బన్నా మూవీ అయితే సూపర్ ఉంది, అసలు మామూలు లేదు అసలు. లోపల మాత్రం రచ్చ రచ్చ పండుగ పవన్ ఫ్యాన్స్కి మొత్తం హంగామా. బేసిక్ ఇండియన్ ఫ్యాన్ని, నేను విజయవాడ నుంచి వచ్చాను మూవీ చూడడానికి. ఫస్ట్ టైం నాకు గూస్ పంప్స్ వచ్చాయి. సీఎం పవన్ కళ్యాణ్, ఈసారి పవన్ కళ్యాణ్కి నేను ఓటేస్తా అన్న. ఎన్ని ఇయర్స్ వచ్చినా ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ సినిమా క్రేజ్ అనేది అస్సలు తగ్గదు. పవర్ స్టార్ మార్క్ అది, ఆ మార్క్ని అప్పుడే బీట్ చేయలేడు. అది సోషల్ మీడియా ట్రెండ్ అయినా మూవీ రీరిలీజ్ అయినా ఏదైనా 15 నిమిషాలు అయితేనే గూస్ పంప్స్ అన్న. లాస్ట్ అంటే సినిమా ఆల్రెడీ అందరం చూసినాము, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ అందరం చూసినాము. కాబట్టి ఎందుకు వచ్చినా జస్ట్ పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చినాం. థియేటర్లో 20 ఏళ్ళ కింద మేము ఎప్పుడు చూడలేదు, అప్పుడు మేము చిన్నపిల్లం కాబట్టి. ఈరోజు చూసినామన్న పక్క. ఇంత మొన్న పోకే సినిమా కూడా చూసినాము ఈరోజు, ఇది రేపు జల్సా కూడా ఉంది. ఎందుకంటే మేము ఒకప్పుడు చూడలేదు కాబట్టి ఇప్పుడు థియేటర్ మీద పెద్ద స్క్రీన్ మీద ఎట్లుంటాయని చూద్దాం అనుకున్నాము. చూసినాము లాస్ట్ 15 నిమిషాలు అన్న గూస్ బంప్స్ అన్న, లిటరల్లీ గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. సినిమాకి మనం దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే రోజు రెండు పండుగలు, ఒకటి వినాయక చవితి, రెండవది తమ్ముడు జై పవర్ స్టార్ జై పవర్ స్టార్. ఇంట్లో ఉంటుంది పిల్లి, ఇక్కడ ఉంది పులి. ఆల్మోస్ట్ థియేటర్ దగ్గర వెళ్ళేది జై పవర్ స్టార్. ఒక ప్రభాస్ ఫ్యాన్ చెప్తున్నా భయ్య, మస్తు ఉంది సినిమా, సాంగ్స్ అవన్నీ సూపర్ ఉన్నాయి సినిమా మొత్తం. బగిలివాళ్ళు థియేటర్ సినిమా మెంటల్ మాస్ బ్రో, సూపర్ హిట్ చా. రచ్చ ఎలా ఉంటది అంటే 23 ఏళ్ల కిందట థియేటర్ లో మిస్ అయినామనే మాటే రావద్దు. కేజీపీడి నెక్స్ట్ సీఎం కళ్యాణ్ బాబు, నెక్స్ట్ సీఎం కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తామన్న, ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు అంతే. జై పవర్ స్టార్. 23 ఏళ్ళు అయింది సినిమా వచ్చి, ఇంకో 23 ఏళ్ళు అయినా ఇట్లానే ఉంటది, ఎందుకంటే పవర్ స్టార్. ఎవడెవడో వచ్చి మా అడ్డ మా గడ్డ అంటుంటారు, ఈయన రానంత వరకే అన్ని అడ్డాలు. ఆయన వచ్చిన తర్వాత అన్ని అడ్డాలు ఆయనయే. ఆయన రానంత వరకే ఎవడైనా తగ్గేదే. ఆ బాబులు ఈ బాబులు అంటారు, కళ్యాణ్ బాబు ఉందా ఏ బాబు లేడు. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.